Hi, this is Sunaina on Telugu Film Nagar and I am with hashtag team romantic ekku gokaku pavitra centimeter lopalkellindi skin. Okay. Hi India, Akash garu. Hello India, hi. Hi Naveen garu. Hi India, hi. Hello. Hi, hello. Hi, how are you? I'm good, how are you? Fine. Okay. Avadu baadane kanukonna avasaram. Cheptanu. Adoka journey, nenu cheptanu. And he's our director. అనిల్ పాదురి గారు, తిను పవిత్ర, తిను ఎందుకు వచ్చింది అని అంటే యాక్చువల్లీ సినిమా రొమాంటిక్ ముందు నుంచి హీరోయిన్గా ట్రై చేస్తోంది, ఆడిషన్ దాకా వెళ్ళింది, కొన్ని అనివార్య కారణాల వల్ల గేట్ బయట నుంచే వెనకాల తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. సారీ, నువ్వే కదా ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నావు, కొంచెం మార్చి. ఓకేరా, సో ఇవాళ రెండింటికి ఇంటర్వ్యూ అంటే తన ఆరింటికే మా ఇంటి ముందు ఉంది అదే ఆకాష్ కోసం తీసుకురావాల్సి వచ్చింది. నువ్వు ఏదో చెప్తానన్నావు, నీ పికప్ లైన్ చెప్పు. బేసిక్ గా ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అయ్యా. ఐ థింక్ కూడా ఏంటంటే మీ చెల్లి పేరు పవిత్ర, నా పేరు కూడా పవిత్ర. నువ్వు చెల్లి వరుస ఇప్పుడు? ఓకే, సో మీ చెల్లి పేరు పవిత్ర, నా పేరు పవిత్ర, ఒకే ఇంట్లో టూ పవిత్ర. ఒక పవిత్ర ఉంటే పవిత్రంగా ఉంటది, రెండు పవిత్రాలు ఉంటే వద్దులే. ఓకే, సో నాకు కూడా వస్తుంది. ఏంటో అడక్కు, ఇట్టుకొట్టిన ఆనందం ఉన్నాడు. ఎందుకని మీరు ఎలా మళ్ళీ? ట్రైలర్ 3 మిలియన్స్ కదా, అందులో మొత్తం 1 మిలియన్ నువ్వే చూస్తావు కదా. నువ్వు అన్నిసార్లు రిపీట్ రిపీట్ చూసాను. అవును, నేను బీ సాంగ్ మాత్రం చూడలేదు. నేను ఓన్లీ ఫైట్ సీన్స్. నేను అడగలేదు బీచ్ సాంగ్ చూసావా లేదా. హర్ టచింగ్ హిమ్, ఓ మై గాడ్, యు డోంట్ టచ్ హిమ్. No, you hate touching somebody, touching him. Yeah, yeah. Oh, yeah. You want you only to touch him. Yeah. Oh, that's possessiveness, Pavitra. Yep. అట్లా అని చెప్పకూడదు. కొన్ని ఈజీ క్వశ్చన్స్ అడుగు, ఇబ్బంది పెట్టకు. ఏంటి నీ ఆకనా? ఆక ఆక ఇదేంటి నవ్వియా? ఆహా, నవ్విచ్చు రసం నవ్వించడం. సో కావాలంటే నవీన్ అడుగు. నవీన్ అడగలండి. హౌ రొమాంటిక్ హ్యాపెండ్? అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ సార్ ఆకాష్ ని ఎలా అనుకున్నారు, అసలు రొమాంటిక్ అన్న లైన్ ఎలా వచ్చింది? ఇట్స్ ఎమోషనల్ స్టోరీ ఫిల్డ్ విత్ మెనీ ఎమోషన్స్, చాలా ఎలిమెంట్స్ ని కూడా మీరు టచ్ చేశారు. సో ఆకాష్ గారికి ఆ కథ అని మీరు ఎలా కన్విన్స్ చేయాలి, చేయగలరు అని అనుకున్నారు ఆడియన్స్ ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథకి ఆకాష్ నేనేం అనుకోలేదండి, సారే నన్ను అనుకున్నారు, ఆకాష్ అనుకున్నారు. ఓకే, ఇది ఎలా పురి సార్? ఆ కథ తెలుసు అంతకుముందు, కథ సార్ చేయాలనుకున్న కథ అది యాక్చువల్లీ. సో అది నరేషన్ అంతకుముందు ఇచ్చారు, మళ్ళీ యూజువల్గా ఏమన్నా రాసే కథ బ్లాక్ అయ్యి పిలిచి నరేషన్ ఇస్తారు, అలాగ ఇచ్చారు, బాగుంది కదా అనుకున్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒకసారి పిలిచి మళ్ళీ కథ నువ్వు చెయ్యి అని అన్నాడు. సో అలా ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ఓకే, అలా అనుకున్నప్పుడు మీకు అందులో అంటే కొన్ని క్యారెక్టర్స్ విజన్ చేసుకుంటారంటారు రాసేటప్పుడు, కొన్ని క్యారెక్టర్స్ని విజన్ చేసుకుంటారు రాస్తున్న టైంలో, ఇంకొకరు కొంతమంది ఆ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా అంటారా? సో మీరు ఆకాష్ని ఎలాగా వాస్కోగా ఇమాజిన్ చేసుకున్నారు? నేను కొద్ది హోంవర్క్ చేశా ఆకాష్ని, అంటే ఏ టైమింగ్లో ఎలా చూపించాలన్నది. సో ప్రాసెస్ టీమ్ వర్క్. సో అక్కడ నుంచి అనుకున్నాక, సో ఆ తర్వాత ఇద్దరం ఆకాష్ నేను సార్ అనుకున్నాం ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటని. ఓకే, రైట్ ఫ్రమ్ మూవీ ఆకాష్ ఎంత హైలైట్ అయ్యారో, కేతిక కూడా ఈక్వలీ హైలైట్, అండ్ వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే అదుర్స్. అది ట్రైలర్ లాంచ్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవెన్ బిఫోర్ దాట్ బీచ్ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ మాట్లాడుకున్నారు. సో మిమ్మల్ని అడిగిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఈ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ డెవలప్ అవ్వడానికి మీరేమన్నా ఆఫ్ స్క్రీన్ హోంవర్క్ చేశారా? ఐ వాంట్ టు నో. కెమిస్ట్రీలో స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మేము హీరోయిన్ అయితే ప్రాసెస్లో ఉన్నప్పుడు మాకు సరైన హీరోయిన్ దొరకట్లేదు లిటరలీ, అంటే మాకు అనిల్ గారికి డాడీ గారికి లిటరలీ చాలా టైం అయింది. మాకు వెతికి 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 చాలా ఆడిషన్స్ తీసుకున్నాం, అండ్ ఫైనల్గా ఇలా ఒక అమ్మాయి ఫోటో బాగుంది అని చెప్పి అమ్మాయి వచ్చింది, ఆడిషన్ ఇచ్చింది. అండ్ ఆఫీస్లో అందరూ ఈ కథకి ఈ అమ్మాయి కరెక్ట్ అని చెప్పి అందరూ యునానిమస్గా ఓటేశారు. సో ఇంకా దట్స్ ఇట్, షీ వాజ్ ఆన్ బోర్డ్. అండ్ కెమిస్ట్రీలో పండడం కంటే లిటరలీ అంటే అది ఏమో తెలియదు, ప్రాబ్లీ స్టోరీలో ఆ క్యారెక్టరైజేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల అనుకుంటా.
అది మాకు చెప్పారు. సో అండ్ అనిల్ గారు ఇద్దరికి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలో చెప్పారు. అండ్ దట్స్ ఇట్, ఆన్ సెట్ అలా అయిపోయింది. సో నేను కెమిస్ట్రీ కానీ బాగా వచ్చిందని ఫీల్ అయితే మాత్రం నేను ముగ్గురు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి మా డాడీకి, అనిల్ గారికి, ఇంకోటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి. వీళ్ళ ముగ్గురు నేను థ్యాంక్స్ చెప్పాలి. లవ్లీ. మీరు ఆన్ స్క్రీన్ ఆకాష్ గారితో యాక్ట్ చేయించడం, అది కూడా రొమాంటిక్ సీన్స్ చేయించడం, మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అని ప్రకటించడం జరిగింది ఒకనొక ఇంటర్వ్యూలో. సో హౌ దట్ ఈస్ డిఫికల్ట్, ఎలా ఇబ్బంది పడ్డారు, ఏం చేశారు? ఆకాష్ అన్ని బాగా చేస్తాడు, రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగా చేస్తాడు, మీరు చూసారు. బట్ యాక్చువల్లీ కాంప్లికేటెడ్ కూడా అదే, ఆకాష్ ఏదైనా కొద్ది ఇబ్బంది పడేది రొమాంటిక్ సీన్స్లో. నవీన్ గారు బీచ్ సాంగ్ ఎస్పెషలీ చేసేటప్పుడు మీరు కూడా ఉన్నారు అక్కడ, ఐ మీన్ ఆ షూట్ చేసేటప్పుడు అండ్ ఆల్ యువర్ దేర్ ఇన్ ద పిక్చర్, ఆ షెడ్యూల్లో అంతా కూడా కదా. యాక్చువల్లీ నా క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో చీకు, నా ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు. ప్రతి సినిమాలో హీరో వెనకాల ఫ్రెండ్స్ ఎగబడి హీరో కోసం కష్టపడిపోయి చాలా చేస్తుంటారు కదా, కానీ ఈ సినిమాలో రివర్స్ ఉంటుంది, నాచురల్గా ఉంటుంది. ఈ సినిమాలో నా గురించి దెబ్బలు తింటాడు హీరో, అంటే ఒక సినిమాలో వాంటెడ్గా పెట్టిన క్యారెక్టర్ కాబట్టి నాచురల్గా కథలో ఇంక్లూడ్ అయ్యే క్యారెక్టర్ అనమాట, అది కూడా ఒక డిఫరెంట్ రోల్. యాక్చువల్లీ నవీన్ గారి క్యారెక్టర్ అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే సెట్లో అలా డెవలప్ అయింది, అది స్టోరీలో మేము ఎక్కువ అనుకోలేదు. బట్ ఆయన సెట్కి రాగానే ప్రాబ్లీ ఈ ఈయన ఆయన కామిక్ యాంగిల్ ఇవన్నీ యాడ్ అయ్యి మెల్లిగా అలా డెవలప్ అయింది. సో వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. సూపర్. అనిల్ గారు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే లైక్ కామిక్ సీన్ అనే కాదు, కొన్ని ఆ డ్రైవ్ కామెడీగా ఉండి ఆ ఎమోషనల్ సీన్లో కూడా కరెక్ట్గా అలా సెట్ అయ్యేటట్టు ఒక రెండు మూడు సీన్లు పడ్డాయి, అది సెట్ అయింది కూడా సినిమాలో. థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అనిల్ గారికి ఇంకో విషయం ఏంటంటే లిటరల్లీ అంటే ఇలాంటి యాక్టర్స్కి ఆయన కొంచెం స్పేస్ వస్తారు. మామూలు డైరెక్టర్ అన్నాడు అని చెప్పి అంటారు, కానీ ఈయనకి ఏదైనా బాగుంది అనిపిస్తే ఓకే ఫైన్, హీ గివ్స్ ద స్పేస్ టు ద యాక్టర్. సో యాక్టర్కి అది ఎంతో అది గిఫ్ట్, అది ఒక డైరెక్టర్ వస్తే. సో ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ అ పార్ట్నర్ నువ్వు కానీ హీరోయిన్ అయిపోతే ఆకాష్ పక్కన అనిల్ గారు డైరెక్టర్ ఉంటే ఆ సినిమా కూడా ఎక్కువ స్పేస్ ఇస్తే నువ్వు బాగా చేసావని ఏం చేస్తావో నాకే టెన్షన్ కావద్దు పవిత్ర. ఓకే నవీన్ గారు, మోర్ అబౌట్ యువర్ క్యారెక్టర్, ఎందుకంటే రమాప్రభ గారి దగ్గర నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ మూవీలో, అండ్ ఐఎమ్ గోనా ఆస్క్ అబౌట్ రమ్యకృష్ణ గారు కూడా. ఆవిడతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా, బట్ బిఫోర్ దాట్ మీరు ఈ సెట్లో ఎస్పెషలీ ఈ మూవీలో పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో చేసినప్పుడు మీ ఎమోషన్స్ తెలియకుండా క్యారెక్టర్ తోటి మనం ఇన్వాల్వ్ అయిపోతాం, తెలియకుండా ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. సో అలా మీకు ఏమైనా? నాకు మీ ఇద్దరం ఒక సీన్ ఆ సీన్లో భయ కొట్టింది నన్ను. ఫస్ట్ చేసినప్పుడు మా మానిటర్ చేసినప్పుడు నార్మల్గా ఉంది, టేక్ అయినప్పుడు ఒకటి వేసాడు, ఒకటి చిన్న తెలియని లైట్, ఇదే మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉందా ఇన్వాల్వ్ అయిపోయి ఆ సీన్ కంప్లీట్ ఒక 1-2 మినిట్స్ వేసాం. ఇంక ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా కొడుతున్నాను, నేను నిజంగా అడుగుతున్నాను అంటే ఆ అమ్మాయి నేను ఎమోషన్ లో మామూలుగా అది నార్మల్ లెదర్ సైడ్ కొట్టా, ఆ అమ్మాయి ఎమోషన్ ఏం చేసింది లెదర్ సైడ్ తో తిప్పేసుకుని ఆ బకిల్ ఉంది కదా బకిల్ తో రెండు సార్లు కొట్టింది షార్ట్ లో, కానీ గ్రేట్ ఏంటంటే షార్ట్ ఎవరు చెప్పలేదు. అయితే ఆనీతోటి మీరు ఒక డైలాగ్ చెప్పించారు, ఆడవాళ్ళతో పెట్టుకుంటే సంకనాగిపోతావు, సాటి ఆడదానితో ఆడవాళ్ళతో పెట్టుకుంటే సంకనాగిపోతావని ఎలా చెప్పించగలిగారు మీరు? ఇప్పుడు మీ ఇద్దరితో మాట్లాడతాం కదా. ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏం లేదు, ట్రూగా రియల్ టైమ్ ఇన్స్టెన్సెస్ రాసిన క్యారెక్టర్లు అయ్యి బాగా ఫీల్ అయ్యి రాశారని మా డౌట్. సార్ రాశారు అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చా? సార్ రాశారు, మీరు బాగా మనసు పెట్టారు, బాగా తీశారు మనసు పెట్టి. ఇంకో రెండు ఇంకొక హార్ట్ టచింగ్ డైలాగ్ ఉంది మూవీలో, ఏదైనా బ్రేకప్ అయితే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మగవాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు అని, అంటే ఏ స్టెప్స్ ఎక్కి ఏడుస్తారా లేకపోతే మేడం మీకు ఎక్కి నిజమే చాలా విషయాలు ఉంటాయి ఎక్కి. నాకు నేను ఆవిడతో చేసా ఆల్రెడీ అమ్మూర్లో, అప్పుడు ఒక చిన్న డిజాల్వ్ సీన్లో మాత్రమే ఆవిడతో నేను స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాను, అంటే నేను వెళ్తూ నా నుంచి ఆవిడ వెళ్ళాం ఆ సీన్కి మాత్రమే.
రమకృష్ణ గారు రమకృష్ణ గారు అంటే ఓకే. జనరలీ నేను సెట్లోకి వెళ్తే అంటే ఈగో కాదు కానీ ఎదుటి వాళ్ళు పెద్ద ఆర్టిస్ట్ అయినా ఏది ఉన్నా నేను జస్ట్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తా. బట్ ఆవిడ ఆ రోజు అలా వస్తున్నప్పుడు మాత్రం ఆరా ఉంటుంది కదా, అది ఇలా ఫట్ మన కొట్టిందనమాట. నేను ఒక్క 20 సెకండ్స్ బ్లాంక్ అయిపోయా కళ్ళు చూసి. నేను చెప్పిన తర్వాత ఆవిడకి ఆ విషయం. సో షీ క్యారీస్ దట్ పాజిటివ్ ఆరా రమ్యకృష్ణ గారు ఇలా తను అని నేను చెప్పలే, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఐ ఫెల్ట్ దట్ సూపర్ స్టార్ నడుచుకుని వస్తున్నట్టు. స్టార్టింగ్ ఏమో కామెడీ సీన్ పెట్టారు మా ఇద్దరికి, ఆవిడ ఒక ఎమోషన్, నేను ఇంకో ఎమోషన్ లో ఉంటాను అన్నమాట. ఒక్క 20 సెకండ్స్ మాత్రం ఐ వాస్ లైక్ చిన్న డౌట్ అండి. మీరు చెప్పారా అమ్మూర్ క్యారెక్టర్ నేనే చేశాను, తర్వాత మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది, ఆవిడ రియాక్షన్ ఏంటి అసలు తెలుసు అన్నారు, యు ఆర్ ద వన్ అని ఒక చిన్న రియాక్షన్. ఐ జస్ట్ టేక్ టైమ్ టు వెళ్ళి మాట్లాడడానికి నేను కొంచెం టైం తీసుకుంటా. సో అలా బాగా తీసుకున్నా, క్లైమాక్స్ లో క్లోజ్ అయ్యాం మేము. సో అలా మై నెక్స్ట్, నేను కేతిక పర్ఫార్మెన్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ అ డెబ్యూ యాక్ట్రెస్ తను ఒక సీన్లో మాత్రం, అంటే చాలా సీన్స్ బట్ నేను పర్ఫామ్ చేసిన ఒక సీన్లో మాత్రం చాలా డెప్త్లో చేసింది. అంటే వెన్ షీ ఓపెన్స్ అప్ అబౌట్ వాస్కో మోనికా. సో సార్ మీకు కేతిక అంటే తెలుగు లైన్స్ నేర్చుకొని చెప్పడం అండ్ తన చేత కవర్ వర్షన్ కూడా పాడించారు, ఈ చెప్పండి కవర్ వర్షన్ ఎక్స్పీరియన్స్ సెపరేట్ అడుగుతానే మళ్ళీ. యా కేతిక థింగ్ ఏంటంటే బిఫోర్ షూట్ యాక్చువల్లీ చిన్న వర్క్షాప్ పెట్టాం, ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ ఆన్ స్క్రీన్ అంతమంది చేయలేదు. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి పిలిపించి తర్వాత సినిమా చేయను అని చెప్పడం అలాగా. సో అలా జరిగింది, తనకేం అంతమంది ఎక్స్పీరియన్స్ లేదు, ఫిల్మ్ ఏం చేయలేదు. సో ఆ తర్వాత సో ఆ కొన్ని మెయిన్ కీ సీన్స్ అయినా వర్క్షాప్ చేసాను. షీఈస్ అ గుడ్ లెర్నర్ అండ్ బాగా ఎమోట్ చేస్తుంది తను కూడా బాగా. సో యాంగిల్లో థింగ్స్ ఈజీ అయినాయి అన్ని. రైట్ అండ్ నా వల్ల కాదే కవర్ వర్షన్, తనలో ప్లేబ్యాక్ సింగర్ ఉందా? యా మేము ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే చూసామో తన ఫోటో, తర్వాత తన అకౌంట్లోకి వెళ్తే ఏదో పాటలు పాడింది మామూలుగా, వాయిస్ కూడా బాగుంది ఈ అమ్మాయిదని. సో అప్పుడు అనుకున్నాం ఇనీషియల్గా ఈ అమ్మాయితో ఏదైనా పాట పాడిస్తే బాగుంటుందని, అది సంహా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ నా వల్ల కాదే చాలా మంచి లిరిక్స్ మంచి సాంగ్ అది, అది మేలే ఉంటుంది ఫిల్మ్లో మేల్ వెర్షన్ ఉంటుంది. సో ఫీమేల్ వెర్షన్ చేద్దాం కవర్ బాగుంటుంది అని అనుకుని సారు చేద్దామా అని ఫస్ట్లో అనుకున్నాం కదా, తర్వాత చేద్దామని చెప్పి ఒక షూట్ పెట్టి చేసాం. సో ఆ పాట కూడా చాలా బాగా వచ్చింది, షీ కిల్డ్ ఇట్. యా నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ గారికి, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్, బికాస్ యాజ్ అ ఆర్టిస్ట్ ఆర్ యాజ్ అ పర్ఫార్మర్ మీరు మ్యూజిక్ని కూడా లైక్ చేసే ఇన్స్టెన్సెస్, ఆ మ్యూజిక్లో ఉన్న బీట్స్ కూడా విని ఇన్కల్కేట్ చేసుకునే ఇన్స్టెన్సెస్ చాలా ఉంటాయి. అలా మీ మనసుకు నచ్చిన పాట ఏది? మీరు తాగరట మరి పీనేకే బాద్ ఎందుకు వాళ్ళని చూస్తారు అన్నమాట మీరు పీనేకే బాద్ సాంగ్ లో చూసారు అదే కదా కింద ఇలా ఏదో దూరిపోతూ నిజంగా తాగిన వాళ్ళు కూడా చేయరు అంత పర్ఫార్మెన్స్. అది కొంచెం అది రియల్ లైఫ్ లో క్యారెక్టర్ చేసిందే, మేము దాన్ని ఇన్స్పైర్ చేసాం. ఒక క్యారెక్టర్ లాగా ఉండే ఆయన ఒక ఆయన రియల్ టైమ్ లో ఒకటి జరిగిందండి, ఆ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి యాజ్ ఇట్ ఇస్ తీసి సినిమాలో పెట్టాం. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ రియల్ టైమ్ లో జరిగిన క్యారెక్టరే మా ఫిల్మ్ లో కూడా చేసింది. అదే సేమ్ అదేంటో మీరు కూడా చూసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ గో అహెడ్. రీల్స్ టిక్ టాక్ చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎవరు ఎవరు చెప్పను. ఒకళ్ళైతే రీల్ చేసే అబ్బాయి అదే చేస్తున్న సాంగ్ జానీ మాస్టర్, మీకు గుర్తున్నారు జానీ మాస్టర్ చెప్తున్నమాట. నేను 1 2 3 చెప్తాను, నువ్వు ఎక్స్ప్రెషన్ పెట్టి కిందకి ఇలా చేయనాలి లేదా చెప్పనమాట. చెప్తే 1 2 3 4 అంటే ఇలా అని అన్నాడు. మరి ఎక్స్ప్రెషన్ ఏదన్న అవునా సార్, మళ్ళీ వన్ మోర్ మళ్ళీ చేశాడు. ఎక్స్ప్రెషన్ చేసి డివి పడలేదు, అలా 2 3 సార్లు అయింది. అరే నన్ను చూసి ఫాలో అయ్యి యాజ్ చీజ్ చేయరా అన్నారు. నేను మాస్టర్ ఇట్టన్నా చేయట్లేదండి, నేను మీరు ఒకసారి టిక్ టాక్ చేసి అతను చూపిస్తే అది యాజ్ చీజ్ తను చేస్తాను డైరెక్ట్ చేయండి మాస్టర్. ఒక 30 మినిట్స్ షూటింగ్ గుర్తుంది. యూజువల్గా కొంతమంది టిక్ టాక్ వాళ్ళని పిక్ చేసామండి, ఎందుకంటే హీరో గ్యాంగ్లో చిన్న గోవాలో జరుగుతుంది కదా. సో ఆ టైమింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వేరేగా ఉండాలి, లుక్స్ మెయిన్ లుక్స్ అది. సో వాళ్ళని కొంతమంది పిక్ చేసి పెట్టాం యాక్చువల్లీ, దే డిడ్ వెల్. సో వాళ్ళకి ఫిల్మ్లో యాక్ట్ చేయటం అలవాట్లేదు, టిక్ టాక్ టైమింగ్ అలవాటు. సో వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే తప్ప అర్థం కాదు. ఓకే బట్ గుడ్ దట్ ఈ మూవీలో హీరోయిన్ కానీ హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఆల్ విమెన్ ఆర్ బోల్డ్, అంటే జనరల్ గర్లీ గర్లీ టైప్ కాకుండా దే హ్యావ్ దేర్ ఓన్ పర్సనాలిటీ, అంటే రైట్ ఫ్రమ్ బైక్ రైడింగ్ టు హ్యావింగ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్ ఐడియా.
సో దట్ ఈస్ అ వెరీ గుడ్ బోల్డర్ పార్ట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ గోవా ఎక్స్పీరియన్సెస్ గురించి మనం ఎక్కడా మాట్లాడలేదు. ఆకాష్ మీరు చెప్తే వినాలనుంది, నేనేం లేదు షూట్ అయిన తర్వాత గొడిగేసుకుని వెళ్ళిపోయేవాడిని అలా కాదు, ఏదైనా ఫన్నీ ఎక్స్పీరియన్స్. సరే అనిల్ గారు, మేము అందరం కూర్చొని నా బెడ్రూమ్లో కూర్చొని అందరం మాట్లాడుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. నేను ఇలా కూర్చుని మెల్లి అలా కిందకి అలా బెడ్ మీద బ్లాంకెట్లు చెప్పుకున్నా, వెంటనా ఓకే ఓకే అలా నేను అవుట్. ఒక అరగంట కళ్ళు తిరిగి చూసేసరికి పాపం వీళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను పడుకు అంత డైడ్ అయిపోయాను. ఈ పాటకి మాటలు రాయాలి, పాట కాకుండా ట్యూన్ కాకుండా మాటల్లోనే బీట్, మాటల్లోనే పాటే మాట, మాటల పాట అది. అది ఎలాగా, హౌ దట్ హ్యాపెన్? అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసినప్పుడు ఈ పాయింట్ టైంకి సినిమాలో ఆ పాయింట్కి మాట్లాడుకుంటారు, వన్ ఆన్ వన్ అవుతారు యాక్చువల్లీ. సో అప్పుడు ఏదన్నా మాట్లాడుకోవాలి, ఆ మాట్లాడుకునేది నాలుగు మాటలు మాట్లాడేస్తే దాని ఇంపాక్ట్ గట్టిగా ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు డోంట్ బిలీవ్ ఆ మొత్తం ఆ పాట లైన్స్ రోజు కూర్చున్నప్పుడు సార్ హాఫ్ అన్ అవర్లో రాశారు. ఓకే, మొత్తం ఓన్లీ హాఫ్ అన్ అవర్, లెస్ దెన్ హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అయి ఉంటుంది. దాని చిన్న ఫైర్ ఇది కాదు ఈ పదం ఇది మార్చుతా అన్నీ కలిపి హాఫ్ అన్ అవర్లో రాసింది పాట. లవ్లీ సార్, బట్ ఇట్ క్రియేటెడ్ అ లాట్ ఇంపాక్ట్. అసలు ఒక్కసారి ఆడియన్స్ హ్యావ్ లుక్డ్ అప్ టు ద మూవీ. అండ్ మ్యాడ్నెస్తో చేసాం ఈ మూవీ అని మీరు ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పారు. వాట్ ఈస్ దట్ మ్యాడ్నెస్, అందరికీ ఉండే మ్యాడ్నెస్, మీరు చెప్పండి మీ మాటల్లో. పూరి సార్కి, అనిల్ సార్కి, కెమెరామ్యాన్ సార్కి, నవీన్ గారికి, చార్మీ మ్యామ్కి ఉన్న మ్యాడ్నెస్ గురించి చెప్పండి. అంటే ఇది స్క్రిప్ట్, ఇట్స్ లైక్ మ్యాడ్నెస్ ఫిల్మ్ అనేది. మ్యాడ్నెస్ ఎందుకంటున్నారంటే, అంటే ఇఫ్ ఐ ఆస్క్ టు డిఫైన్ ద మ్యాడ్నెస్, లైక్ ట్రెండీ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఫిల్మ్ అండ్ క్యారెక్టరైజేషన్స్ కానీ లేదా హీరో హీరోయిన్ రమ్య గారు ఇలా ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ చాలా ఎనర్జీగా చాలా ఒక ట్రెండీగా ఉంటాయి. సో నేను అందుకే ఒక చాలా డిఫరెంట్గా అనిల్ గారు ఆయన చాలా నార్మల్ సీన్స్ కూడా ఎంతో మేము మార్చి కొంచెం బాగా ట్రెండీగా స్పైసీగా చేసాం. సో అందుకే మ్యాడ్నెస్ అన్నాను. సో అది మీ సినిమా చూస్తే అర్థం అవుతుంది. సూపర్. నవీన్ గారు, మీ మాటల్లో పురి సార్ గురించి, చార్మీ మ్యామ్ గురించి. పురి బేసిక్ చెప్పాలంటే పురి సార్ పెద్ద ఫ్యాన్ అండి. సార్ని కలిసినప్పుడు పొద్దున్న ఎవరన్నా గుడ్ మార్నింగ్ చెప్తారు, నాకు ఆయన చూడగానే ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. పూరి గారిని ఎవరు చూసినా ఐ లవ్ యూ చెప్పాలని అనిపిస్తుంది. అంటే సార్తో మనం వర్క్ చేసాం కదా, లైక్ ఆర్టిస్ట్కి ఎంత కంఫర్ట్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం హ్యూమన్ బీయింగ్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు సార్. సార్ని చూడగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. నిజంగా సార్ సినిమాలు చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. ఈవెన్ చార్మీ గారు కూడా చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్ట్కి, కంఫర్ట్ ఉంది కానీ ఏదైనా కూడా వచ్చి బాగా మాట్లాడతారు. మీకు అన్ని బాగానే సెట్ అయినాయి అని మాట్లాడిన తర్వాత ఒక వెళ్ళి చాట్లోకి వెళ్ళి అంటారు. అట్ ద సేమ్ టైం ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి, విషు రెడ్డి ఎగ్జిక్యూటివ్. అట్ ద సేమ్ టైం నాకు బెస్ట్ ఫ్రెండ్ విషు, తను కూడా మా అందరినీ చాలా బాగా చూసుకున్నాడు. నైస్, నైస్ టు నో అండి. సినిమాలో ఇంకా చాలా మంది పర్ఫార్మెన్స్ ఉన్నారు, లైక్ ఉత్తేజ్ సార్ అండ్ ఆల్సో ద రమాప్రభ గారు, ద వెరీ ఫేమస్ విలన్ వీ హ్యావ్ ఇన్ ఆన్ బోర్డ్, హీరో ఫ్రెండ్స్గా చేసిన యానీ, ఎవ్రీబడి. మెయిన్ మా బాయ్స్ అండి, మా బాయ్స్ లో అడే కూడా ఉంది, ఎవ్రీబడి, యా అందరూ ఉన్నారు. బాయ్స్ కూడా పాపం చాలా, వాస్కో గ్యాంగ్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు టేక్ అంటే వాళ్ళ రోల్స్ లోకి వచ్చేసి వాళ్ళ టైమింగ్ లో ఉండారు. సో బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. నిజంగా, యా ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము గోవాలో నేనంటే యాజ్ అన్ యాక్టర్ గా నేను కొంచెం ఒక హీరోగా నాకు అసిస్టెంట్ ఉంటాడు, నాకు గొడుగు పట్టుకుంటారు లేదా టైం టు టైం జ్యూస్ అను ఏదో వస్తుంటుంది, నేను ట్యాన్ అవ్వకూడదు అని చెప్పి ఇలా చూసుకుంటాను నా టీం మొత్తం. బట్ వాళ్ళైతే పాపం ఎండలో లిటరలీ అంటే నేను వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి, నేను వచ్చాక మళ్ళీ 10 సార్లు చేయాలి. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక డే మొత్తం అలా ఎండలో జీప్లో మేము తిరుగుతూ మౌంటైన్ షాట్లు తీస్తూ చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో ఆ టీం మొత్తానికి, వాస్కో గ్యాంగ్ మొత్తానికి లిటరలీ పేరు పేరు థ్యాంక్స్. లవ్లీ అండి, లవ్లీ. సినిమా మొత్తం షూటింగ్ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు. అంటే ద కైండ్ ఆఫ్ హిక్అప్స్ యూ ఫేస్డ్ షూటింగ్ చేసినప్పుడు అవుతుంది అనుకున్న టైంకి క్లైమాక్స్ అవ్వకుండా తర్వాత అయ్యి అప్పుడు మీ కూల్ని మీరు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా హిక్అప్స్ వచ్చాయి. రియల్ హిక్అప్స్, రియలీ రియల్ హిక్అప్స్, లైక్ డైలాగ్ చెప్తున్నప్పుడు అనుకుంటూ వచ్చాయి నాకు. సో మీరు చెప్తుంటే నాకు ఎస్ ఆ ఎమోషన్, ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మీరు ఆ ఎమోషన్ క్యారీ చేసి దాన్ని అవ్వగొట్టాలి. అది టైం లిమిట్, ఒక చిన్న ప్రెషర్. హౌ డిడ్ యూ ఫీల్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు? క్లైమాక్స్ అండి, ఇప్పుడు క్లైమాక్స్ వచ్చి
అదే సినిమా అండి. మేము క్లైమాక్స్ ఏం మాత్రం రాంగ్గా షూట్ చేసినా ఇంకా దిస్ నో పాయింట్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. మేము క్లైమాక్స్ దగ్గరికి వస్తున్న ప్రతిసారి, ఇప్పుడు మేము రిలీజ్కి దగ్గర పోతున్నప్పుడు మేము ఎంత టెన్షన్ పడుతున్నాం, లిటరల్ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు కూడా మేము అంత టెన్షన్ పడుతున్నాం, ఓకే ఇంకో 10 డేస్లో క్లైమాక్స్ షూటా, ఇంకో 5 డేస్లో క్లైమాక్స్ షూటా అని చెప్పి డాడీ కానీ నేను కానీ అన్నయ్య గారు కానీ కూర్చొని ఎలా చేయాలి ఎలా చేయాలని అనుకొని సరిగ్గా ప్లాన్ చేసి చేసిన క్లైమాక్స్ అది. అది మాత్రం నిజంగా నేను ఈ క్లైమాక్స్కి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే, మోర్ దెన్ నేను మా నాన్నకన్నా నేను అనిల్ గారి కన్నా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది రమ్య గారికి. రమ్య గారు ఆవిడ అసలు సెట్కి వచ్చి ఆవిడ ఎదురుగా ఆవిడ డైలాగులు చెప్పడం వల్ల లిటరల్లీ క్లైమాక్స్ ఎక్కడికో లేచిపోయిందండి. మేము ముందు ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎవరు అనుకున్నాం కానీ రమ్య గారు రావడం వల్లే అసలు సినిమా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆవిడ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నేను క్లైమాక్స్ మాత్రం నేను మా డాడీకి ఇవ్వను, అనిల్ గారికి ఇవ్వను క్రెడిట్, నేను ఆవిడకి ఇస్తాను. రమ్యకృష్ణ గారు బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్, బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఎందుకంటే అదే సీన్లో ఆవిడ లేకపోతే ఇంటెన్సిటీ వేరు ఉంటుంది, ఆవిడ ఉంటే ఇంటెన్సిటీ వేరు ఉంటుంది. నిజంగా తను మొత్తం రొమాంటిక్ ఫ్లేవర్ మార్చింది ఆవిడ. సూపర్ అండి. సో రొమాంటిక్ ఆడియన్స్ మీద ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని మీరు బలంగా నమ్మారు, అంటే ఆల్రెడీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ వైల్ షూటింగ్ ద ఫిల్మ్ మీరు ఒక వర్డ్లో చెప్పాలంటే. అంటే ఇంటెన్స్గా యూజువల్లీ లవ్ స్టోరీలు వస్తూ ఉన్నాయి, చాలా హిట్ అవుతాయి, చాలా అన్నీ ఓకే. ద థింగ్ ఈజ్ ఈ ఫిల్మ్ చిన్న వాటి నుంచి వేరియేషన్ ఎలా ఉంటుందంటే, ఏ క్యారెక్టర్ అయినా ఇది కెమెరా పెట్టి రోల్ చేసినట్టు కాకుండా ఆ క్యారెక్టర్ పాత్రలో ఉంటాయి అది. సో థింగ్స్ హ్యాపెనింగ్ అక్కడ జరుగుతున్న వాటిని మనం ఏదో క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ యాక్చువల్లీ రొమాంటిక్, ఇట్స్ నాట్ జస్ట్ రొమాన్స్, రొమాన్స్ యొక్క ఎమోషన్ ఉంటుంది ఫిల్మ్లో, అండ్ దట్ విల్ బి వెరీ వెరీ హిట్టింగ్ యాక్చువల్లీ. సో దట్ దే విల్ ఎక్స్పీరియన్స్, రొమాంటిక్ ఫిల్మ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. నవీన్ గారు ఈ మూవీ షూట్ చేసేటప్పుడు ఏ సీక్వెన్స్లో మీకు ఎస్పెషలీ మీరు ఉన్నదైనా ట్రైలర్ చూసినప్పుడు ఏ సీక్వెన్స్ చూసినప్పుడు ఇది షోర్ షాట్ హిట్ అని అనిపించింది మీకు? నేను ఆ సీన్లో కూడా ఉన్నాను, నేను అట్లా మీరు కూడా ఉన్నారు కదా. సో ఆకాష్ గారు అండ్ రమ్యకృష్ణ గారు సీన్స్ కాసేపు మా ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఎక్స్ప్రెషన్ పెట్టడం మానేసి ఇద్దరు పర్ఫార్మెన్స్ చూస్తున్నారు అలా ఏంటి ఈయన ఇలాంటి అయినా ఈమె ఇలాంటి ఇలాంటి మనం సినిమా చూసినప్పుడు ఎలా చూస్తాం అలా చూసారు లైవ్లో సీన్. సూపర్ సూపర్ లవ్లీ లవ్లీ. మీరు ఆకాష్ షోర్ షార్ట్ హెడ్ రొమాంటిక్ అని వెన్ మీకు అది అనిపిస్తుంది ఒక మూమెంట్? నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు నేను రమ్య గారి ఆన్ బోర్డ్ అని నాకు చెప్పిన వెంటనే అమ్మయ్య సినిమా హిట్రా అనుకున్నా. ఎందుకంటే అండి లైక్ అనిల్ గారు సెడ్ రమ్య గారి క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ వెరీ లైక్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను అంటే మామూలుగా నాకు ఈ సినిమా నాకు అవసరం, అనిల్ గారికి ఈ సినిమా అవసరం, మా కీతికాకి సినిమా అవసరం, కానీ సినిమాకి రమ్య గారు అవసరం. లవ్లీ సూపర్ వెల్ సెడ్ కానీ ఈ సినిమాకి రమ్య గారు అవసరం. సో ఆ రమ్య గారు రావడం వల్ల లిటరలీ సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఆవిడ వస్తున్నారు అని తెలిసిన వెంటనే నాకు అర్థమైంది అమ్మది నమ్మ సినిమా హిట్రా అనిపించింది. సో ఇంకా అసలు నేను కూడా ఇంకా నా 100% ఇవ్వాలి అని చెప్పి మాక్సిమం ట్రై చేశాను. సో మీరు సినిమా చూసి చెప్పాలి. డెఫినెట్లీ మోర్ దెన్ 100%. సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్లో ఒక చిన్న మ్యాడ్నెస్, ఆయన చేస్తున్నప్పుడు పాడతారు కావచ్చు, ఒక హమ్మింగ్ ఒక ఇది ఒక ట్యూన్ పక్కనే మైక్ కూడా పెట్టేసి సైమల్టేనియస్గా రికార్డ్ చేసి ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, అలాగే భాస్కర్ భట్ల గారితో కూడా. యా రెండింటికన్నా ముందు ఒకటి చెప్పాలి యాక్చువల్లీ, అదే ఇందాక రమ్యకృష్ణ గారి గురించి టాపిక్ వచ్చింది కదా, రమ్యకృష్ణ గారిని ఆన్ బోర్డు తీసుకొచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ పూరి గారు, చార్మి గారు అట్ ద హోల్ ప్రొడక్షన్ హౌస్. లైక్ అంటే ఆవిడ చేస్తున్నారు, సో షీఈ్ ఆన్ బోర్డ్ అన్నప్పుడు సేమ్ ఆకాష్ ఎక్స్ప్రెషన్ అయినా అది, ఎందుకంటే అంత ఇంటెన్స్ మినిమల్గా అంటే అంటే స్ట్రాంగ్ ఇంటెన్స్ ఇవ్వాలంటే ఆవిడే కరెక్ట్ అని అది ఆవిడ అనుకున్న వెంటనే మేము అది, బట్ ఆవిడ కుదురుతుందా లేదా ఆవిడ డేట్లు మా షూట్ టైంకి ఆవిడ డేట్లు ఉన్నాయా లేదా అని, బట్ ఇదంతా థింగ్స్లోకి హ్యాపెన్. సో అదంతా మొబిలైజ్ అయ్యి అవ్వగలిగినందుకు సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ సునీల్ కశ్యప్ ఈజ్ మై నా ఫ్రెండ్ యాక్చువల్లీ, సో ఆ ర్యాపో ఉంది, ఈజ్ ఉంది మాకు. సో నేను ఇలా అనుకుంటున్నా బిఫోర్ షూట్ వెళ్ళకముందు జగన్ గారు నన్ను సినిమా చేయమన్న తర్వాత అప్పుడు కొంటిన్యూస్ అయినాయి ఆల్రెడీ, అలా చేస్తున్నప్పుడు టైం స్పెండ్ చేసేవాళ్ళం ఇలా ఉంటే చూడు ఎలా ఏంటి. సో ఆ ర్యాపో వల్ల యూజువల్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎనీ క్రాఫ్ట్ జాబ్ లాగా ఓకే ఈ సినిమా నువ్వు పాటలు చేయాలి,
ఇదొక సిచ్యువేషన్ పార్టీ అంటే అలాగ అవ్వదండి నా ఫీలింగ్. ఎందుకంటే సునీల్ జగన్ గారికి అంతమంది సినిమాలు చేశాడు, ఫుల్ ర్యాపో ఉంది సార్కి, సునీల్కి, నాకు సునీల్కి ఉంది. సో మాకు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుకుంటే కలుస్తాం, జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటాం, సిచ్యువేషన్ చెప్తాం. ఒక ట్రావెల్లో వచ్చిన పాటలు ఇవి అప్పటికప్పుడు అనుకుంటే. సో ఆడియో అంత బాగా రావటానికి రీజన్ ఫ్రెండ్షిప్ అని నా ఫీలింగ్. అండ్ భాస్కర్ భట్ల గారు కూడా సేమ్, భాస్కర్ భట్ల గారు, జగన్ గారు, వాళ్ళ ట్రావెల్ ఇప్పుడుదో అదే ఆ ట్రావెల్. సో సేమ్ థింగ్ హియర్, ఆ లిరిక్స్ ఇప్పుడు అంత పర్టికులర్గా కొన్ని లైన్స్ పెడుతున్నారు ఇన్స్టాలో కానీ టిక్టాక్లో కానీ అట్లా, అన్ని రాటక రీజన్ కూడా దేర్ ఫ్రెండ్షిప్. దిస్ కంప్లీట్ ఫిల్మ్ వెరీ పాజిటివ్గా ఒక పర్సన్తో ఇంకొక పర్సన్ బాండింగ్, ఒక బాండింగ్ మీద ఉంది. మీరు ఏది సినిమాలో 2 hours 10 minutes ఫిల్మ్లో మీరు ఎక్కడైనా ఒక ఫ్రేమ్ ఏదైనా పిక్ చేస్తే అందులో మీకు దీన్ని పనిచేసిన వాళ్ళందరి వర్క్ కనపడుతుంది. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సూపర్ సార్ వర్క్ కనిపిస్తుంది, అలాగే కెమెరామ్యాన్ వర్త్ కూడా కనిపిస్తుంది, బికాస్ ఎవ్రీ ఫేమ్ ఇస్ వెరీ రిచ్. నరేష్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఫస్ట్ కెమెరా అండి ఫిల్మ్కి. అతను ఫస్ట్ ఒక మూవీ చేశాడు, ఇది సెకండ్ ఫిల్మ్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ అన్నట్టు. సో నరేష్ ఎక్స్ప్రెషన్ చాలా తక్కువ ఉంటుంది ఆకాష్ తెలుసు. సో ఎక్సైట్మెంట్ లెవెల్స్ చిన్న స్టోరీ చెప్తాను యా ఆకాష్ చెప్తారు. మేము స్టోరీ అంత వినేసాం, సినిమా అంత ఫిక్స్ అయిపోయింది అంత అయిపోయింది. డాడీ ఒకసారి ఫోన్ చేసి అరే మళ్ళీ మన కెమెరామెన్ ఒక ఫిక్స్ అయ్యారు, మీరు ఎన్నేసారు సరదాగా రండి మళ్ళీ ఎందుకు కానీ మన కెమెరామెన్ వచ్చాడు కదా అని చెప్పాడు. సరే అని చెప్పి మేమందరం వెళ్ళాం, నేను అనిల్ గారు మేమందరం మా డైరెక్టర్ అందరూ వెళ్ళి కూర్చున్నాం. కూర్చొని సరే కెమెరామెన్ చూసాం, ఆయన హలో అంటే ఓకే ఓకే పర్లేదు అని చెప్పి నేను కూర్చున్నాను. కూర్చొని ఉంటే సరే స్టోరీ వింటున్నాం, స్టోరీ వింటున్నాం. మేము ఆల్రెడీ కథ ఎన్నిసి ఉన్నాం, మేము విన్న మేమే కొన్ని కొన్ని జోకులకి మేమే నవ్వుకుంటున్నాం నవ్వుకుంటున్నాం. ఆయన ఎక్స్ప్రెషను సినిమా మొత్తం డాడీ అలాగే వస్తున్నారు, నేను అర్థమవుతుంది అర్థం కావట్లేదా ఏంటి ఇప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ అయితే సినిమా ఏం చేస్తాడు, నాకు అర్థం కావట్లే. నా మైండ్లో ఏమనుకున్నాను, ఆ కెమెరామెన్కి పాపం రియల్ కెమెరామెన్కి ఒంట్లో బాగాలేదేమో, ఫ్రెండ్ పంపించడేమో అని అనుకున్నాను నేను. నాకు ఆకాష్ మేము ఏదో అనుకున్నాక సరే నేను అతను బేసిక్గా నాకు ఆప్షన్స్ ఇచ్చారు, చార్మి గారు నాకు చాలా ఆప్షన్స్ పంపారు, అన్నీ చూసాక. సో అందులో కొన్ని సర్కమ్స్టాన్సెస్ వాళ్ళ డేట్ని బట్టి దీన్ని బట్టి, సో మన కైండ్ ఆఫ్ ఫిల్మ్కి వాళ్ళు అంతకుముందు ప్రీవియస్ చేసిన వరకే చూస్ చేసుకుంటాం కదా. సో నాకు ఇచ్చిన ఆప్షన్లను చూస్ చేసినప్పుడు నేను నరేష్ది ఒక యువర్ రాట్ అని ఏదో ఒక అతను కాలేజీలో ఉన్నప్పుడు చేసిన ఒక డెమో చూసే నాకు బాగా అనిపించింది. సో నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు నాది ఇంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, మ్యాక్స్ అంటే ఎంత ఉంటుంది అది మ్యాక్స్ ఎక్స్ప్రెషన్, అది మ్యాక్స్. సో కథ అంత ఎన్నాక ఇదైక ఆకాష్ నాకు కాల్ చేశాడు అప్పుడు, అనిల్ గారు నరేష్ ఓకే నాకు నాకు అర్థమైంది అతను వెరీ తక్కువ ఎక్స్ప్రెషన్ తక్కువ అనుకుంటా లోపల ఇస్తున్నాడేమో లోపల, బట్ హిస్ వర్క్ స్పీక్స్ రియలీ స్పోక్ అ లాట్ యాక్చువల్లీ వర్క్ స్పీక్స్. ఇంకోటి నేను యూజువల్ టైం కన్స్ట్రెంట్స్ ఉంటాయి, రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి షూట్ అన్నాక ఎవరికైనా. సో అందులో ఇలా పెట్టి తీసాక ఇలా పెట్టలేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఓకే చాలు ఇదే ఏదో అంటాం కదా. సో ఆ స్పీడ్లో కూడా అతను సెట్ చేసి తీసేవాడు, యూజువలీ టేక్స్ టైం నాకు తెలుసు దానికి లైట్ చేయాలా ఇదా అదని, బట్ ఓకే మన సిచ్యువేషన్ ఇది సర్కమ్స్టెన్స్ ఇది ఓకేనా అంటే అంతే స్పీడ్లో చేసేవాడు. సో ఈ అతని మాటలు చాలా తక్కువ పని చాలా ఎక్కువ. నేను ఆయనకి ఆయనకి ఆయన టీంకి కెమెరా డిపార్ట్మెంట్ ఆయన టీం మొత్తాన్ని థాంక్స్ చెప్పాలి. నేను దేంటి పీనే కే బాత్ సాంగ్ లాంచ్లో ఆయన మొట్టమొదటిసారి నవ్వుతూ పలకరించడం చూసాను, నేను చాలాసేపు రిలేట్ చేసుకున్నాను, ఈయన నరేష్ గారేనా కాదా నాకు కొంచెం రిజిస్టర్ అవ్వలేదు. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఓకే ఈయన ఆయన నవ్వాడు అప్పుడు యాక్చువల్లీ రైట్. బట్ ఎన్ని హిక్అప్స్ వచ్చినా ఏదొచ్చినా ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది ఫర్ అన్ యాక్టర్, ఫర్ అ డైరెక్టర్, ఫర్ అ ప్రొడ్యూసర్, ఫర్ ఆడియన్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో అన్నీ మీరు ఎవ్రీ హిక్అప్ని ఇలా దాటుకుని 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 వెళ్ళి పూరి కనెక్ట్స్ రొమాంటిక్ని థియేటర్స్లో తీసుకురావడం అనేది పెద్ద విషయం. ఒక్క పాయింట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఈ సినిమాకి. యాక్చువల్లీ వీ షుడ్ థ్యాంక్ పూరి గారు, చార్మి గారు అండ్ కంప్లీట్ పీసీ. ఏంటంటే కాపీ ఎప్పుడో రెడీ ఉన్నా ఈ పాండమిక్ వల్ల రిలీజ్ చేయలేకపోయినా ఇంతకాలం వెయిట్ చేసి, సో ఓటీటీలో ఆఫర్లు వచ్చినా ఏమొచ్చినా వెయిట్ చేసి ఫైనల్లీ వీఆర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ అన్నట్టు ఒకటి ఉంటుంది.
బెస్ట్ పార్ట్ అది అలాగ ఉండరు. నాకు అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చినందుకు ఫిల్మ్ థియేటర్లో విజిలేజ్ చూడాల్సిన సినిమా అని నేను నాకు చాలాసార్లు చెప్పి అని థియేటర్లో చూడాల్సిన సినిమా అని నాకు అంత సపోర్ట్ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ దమ్. అండ్ ఆకాష్ నాకు రొమాంటిక్లో వాస్తుగా లేకపోతే ఆకాష్ దాన్ని కంప్లీట్ జస్టిఫై చేశాడు. సో అండ్ మేక్ మై అంటే ఆ క్యారెక్టర్ని ఈజ్ చేశాడు నాకు. సో ఐ షుడ్ థ్యాంక్ దమ్ అండ్ కంప్లీట్ నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, నరేష్, జానీ, విషు రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఐ షుడ్ థ్యాంక్ దమ్. సో అందరి సపోర్ట్ వల్ల రొమాంటిక్ అయింది. సూపర్ రొమాంటిక్ ఇన్ థియేటర్స్. మీ అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అప్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ ఆన్ రొమాంటిక్, థ్యాంక్స్ ఫర్ బేరింగ్ అస్. సీరియస్లీ నేను చాలా భయపడ్డాను వచ్చేటప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రొమాంటిక్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ అక్టోబర్ 29th. సో కంపల్సరీ చూడండి, హాయిగా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి. మీరు ఒక పేజ్ లో వెళ్తే ఓ ఇది కాదన్నమాట, మనం అనుకునేది లవ్ అని రొమాన్స్ అని ఇదన్నమాట అని కంపల్సరీ బయటకు వస్తారు. సో ప్లీజ్ డూ వాచ్ రొమాంటిక్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. పవిత్ర ఇంకా కానీ ఆఫ్ స్క్రీన్ మీరు కెమెరా కట్ చేస్తారు. సో ఫైనలీ రొమాంటిక్ సినిమా యా అక్టోబర్ 29th సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ అందరికీ ప్రతి తెలుగు సినిమాని హిట్ చేసి హోల్ ఇండియా లైక్ ఇన్ దిస్ హోల్ కంట్రీ మన ఆడియన్స్ ఇది బెస్ట్ ఆడియన్స్ అని ప్రూవ్ చేశారు మీరు. సో ఆడియన్స్ మొత్తం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో అలాగే మా టీమ్ని, రొమాంటిక్ టీం మొత్తాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అండ్ ఈ సినిమాని పెద్ద చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ మీరు డిసప్పాయింట్ అవ్వరు, చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ 29th మా సినిమా రిలీజ్ అవుతుందండి, ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మాస్క్ పెట్టి చూడండి. సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, ఇందులో డైలాగ్స్ కూడా ఖచ్చితంగా నచ్చితే ఈ 29th మర్చిపోద్దు, ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్. థ్యాంక్ యూ. సో రొమాంటిక్ 29th రిలీజ్ అవుతుందండి, అందరూ థియేటర్స్ వచ్చి చూసి సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.